हेलो फ्रेंड्स वीडियो Hyundai Creta SX ऑप्शनल मैनुअल का ऑटोमेटिक दीसुकुंटे अदनंगा एमेमी फीचर्स ऐड अवुतायि फ्रंट लो अदे लाइटिंग सेटअप अदे ग्रिल वस्तुंदी ए चेंजिंग कनिपिंचदु साइड लो 17 इंच अलॉय व्हील्स क्रोम डोर हैंडिल्स रूफ रेल्स लो ए मार्पु कनिपिंचदु इक रियर लो अवे एलईडी टेल लैंप्स पार्किंग कैमरा स्किड प्लेट्स ये मार्पु कनिपिंचदु बूट स्पेस 433 लीटर्स उंटुंदी रियर डोर पैन अलागे सीट्स मैनुअल अंड ऑटोमेटिक लो ये मार्पु कनिपिंचदु रियर लो यूएसबी चार्जिंग पोर्ट एसी वेंट्स अदे विधंगा टच स्क्रीन एयर प्यूरिफायर उंटुंदी दीनी टच लो आन आफ स्विच उंटुंदी अदे विधंगा नार्मल टर्बो आटो मोड्स उंटाई मनं कावाल्सिनट्लुगा सेट चेसुकोवच्चु अयिते इदी आन लो उन्नप्पुडु मात्रमे ई टच अनेदी पनि चेस्तू उंटुंदी एक्सटीरियर मोत्तंलो ई आटो बैजिंग तप्प मैनुअल की ऑटोमेटिक की मनकी ए मार्पु कनिपिंचदु ఇక డ్రైవర్ డోర్ పైన కూడా అవే ఫీచర్స్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ఆటో ఫోల్డబుల్ అండ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఆర్వియమ్స్ ఆల్ పవర్ విండో కంట్రోల్స్ బోస్ ప్రీమియం సౌండ్ సిస్టం వస్తుంది ఇక డ్రైవర్ సీట్ చూసుకుంటే ఎలక్ట్రికల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్స్ వస్తాయి లెదర్ అపాస్టీ సీట్స్ ఇంటీరియర్ మొత్తం ఇలా డ్యూయల్ టోన్ కలర్ తో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది దీని ఇగ్నిషన్ ఆన్ చేయగానే క్లస్టర్ యానిమేషన్ సూపర్ అట్రాక్టివ్ గా కనిపిస్తుంది లైట్ కంట్రోల్స్ కూడా క్లస్టర్ లో డిస్‌ప్లే అవుతాయి లో బీమ్ హై బీమ్ ఆటో మోడ్స్ కనిపిస్తాయి దీని లెదర్ రాప్డ్ ఫ్లాట్ బాటమ్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ పైన రెండింటిలో కూడా లెఫ్ట్ సైడ్ ఆడియో కంట్రోల్స్ రైట్ సైడ్ క్రూజ్ కంట్రోల్స్ వస్తాయి ఇక దీంట్లో ముఖ్యమైన మార్పు ఏంటంటే ఆటోమేటిక్ కార్ డ్రైవింగ్ లో క్విక్ పికప్ కోసం పెడల్ షిఫ్టర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది మైనస్ బటన్ ప్రెస్ చేస్తే స్పీడ్ అనేది డిక్రీజ్ అవుతుంది దీంట్లో కూడా అదే 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్బిల్ట్ నావిగేషన్ వీడియో ప్లేబ్యాక్ సిస్టం ఉంటుంది एंड्रॉइड ऑटो एप्पल कारप्ले की सपोर्ट जस्तुंदी ऑटो क्लाइमेट कंट्रोल सिस्टम वायरलेस चार्जिंग यूएसबी चार्जिंग पोर्ट यूएसबी पेन ड्राइव पोर्ट उंटाई की इला कनिपिस्तुंदी इधी ऑटोमेटिक वेरिएंट काबट्टी दींट्लो 6 स्पीड ऑटोमेटिक गियर बॉक्स वस्तुंदी गियर रॉड कूडा सॉलिड गा डिजाइन चेशारु दींट्लो पी अंटे पार्किंग मोड अनी आर अंटे रिवर्स एन अंटे न्यूट्रल डी अंटे ड्राइव मोड अनी अर्थम డ్రైవ్ మోడ్ ని రైట్ కి షిఫ్ట్ చేస్తే స్పోర్ట్స్ మోడ్ లోకి వెళ్తుంది మనం మాన్యువల్ గా స్పీడ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు గేర్ లివర్ కింద ఇచ్చిన బటన్ ని ప్రెస్ చేస్తే లివర్ అనేది మూవ్ అవుతుంది ఇక ఆటోమేటిక్ వేరియంట్ లో మరొక ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే దీంట్లో డ్రైవ్ అండ్ ట్రాక్షన్ మోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు డ్రైవ్ బటన్ ని ప్రెస్ చేస్తే దీని క్లస్టర్ లో కంఫర్ట్ ఈకో స్పోర్ట్స్ మోడ్ లోకి కన్వర్ట్ అవుతుంది అలాగే ట్రాక్షన్ బటన్ ని ప్రెస్ చేస్తే స్నో మడ్ శాండ్ అనే మోడ్స్ లోకి షిఫ్ట్ అవుతుంది రివర్స్ మోడ్ లోకి రాగానే స్క్రీన్ పైన రియర్ వ్యూ కనిపిస్తుంది అలాగే క్లస్టర్ లో కూడా గేర్ పొజిషన్ డిస్‌ప్లే కనిపిస్తుంది ఈ ఆటోమేటిక్ కార్స్ లో సేఫ్టీ పర్పస్ డ్రైవ్ మోడ్ లోకి రావాలంటే కంపల్సరీగా న్యూట్రల్ లోకి రావాల్సిందే ఇక దీంట్లో ఎలక్ట్రానిక్ పార్కింగ్ స్విచ్ ఇస్తున్నారు పైకి లాగితే బ్రేక్ అప్లై అవుతుంది క్రిందకు ప్రెస్ చేస్తే బ్రేక్ రిలీజ్ అవుతుంది దీంట్లో మరొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఆటో హోల్డ్ ఫంక్షన్ ఉంటుంది ఇది ప్రెస్ చేస్తే కార్ డైరెక్షన్ ముందుకే ఉంటుంది వెనక్కి రోల్ బ్యాక్ అవదు హిల్ స్టేషన్స్ లో ఇది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఫ్రంట్ 2 సీట్స్ కూడా వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయి మరొక బెస్ట్ ఫీచర్ ఏంటంటే రియర్ వ్యూ మానిటర్ డ్రైవ్ చేస్తూ కూడా ఈ బటన్ ని ప్రెస్ చేస్తే రియర్ వ్యూ కనిపిస్తుంది వెనక ఉన్న వెహికల్ ని మూమెంట్ ని మనం తెలుసుకోవచ్చు
వెంటిలేటెడ్ సీట్స్ ఎయిర్ ఫ్లో కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీంట్లో బ్లూ యాంబియంట్ లైటింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. గ్లో బాక్స్ కూడా కూలింగ్ ఫంక్షన్తో వస్తుంది. పైన ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం, సన్ గ్లాస్ హోల్డర్, ఎల్ఈడి రూఫ్ లైట్స్. పెనరామిక్ సన్రూఫ్ చాలా బ్రాడ్గా ఓపెన్ అవుతుంది. యాంటీ పించ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. చేతులు కానీ మరి ఏదైనా అడ్డు పెట్టగానే వెనక్కి వెళ్ళిపోతుంది. సేఫ్టీని ఉద్దేశించి ఈ ఫంక్షన్ని ఇవ్వటం జరిగింది. అలాగే దీంట్లో కర్టెన్స్ మాత్రమే ఓపెన్ అవ్వాలంటే బటన్ని నెమ్మదిగా ప్రెస్ చేయాలి. మొత్తం గ్లాస్ కూడా ఓపెన్ అవ్వాలంటే గట్టిగా ప్రెస్ చేయాలి. సన్రూఫ్ అనేది మాన్యువల్ వేరియంట్లో కూడా వస్తుంది ఫ్రెండ్స్. దీని ఆర్మ్రెస్ట్ కింద స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. దాంట్లో కూడా కూలింగ్ ఫంక్షన్ వస్తుంది. ఫైనల్గా క్రెటా ఆటోమేటిక్ ఆండ్రాయిడ్ ప్రైస్ గమనిస్తే ఎస్ఎక్స్ 19,26,000, ఎస్ఎక్స్ ఆప్షనల్ 20,76,000 ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ హోండా క్రెటా ఎస్ఎక్స్ ఆప్షనల్ ఆటోమేటిక్ వేరియంట్ యొక్క ఫీచర్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.